హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దెన్ ఈ వ్లాగ్ ఏమంటే, లక్ష్మి వాళ్ళ ఇంటికి మ్యారేజ్కి వెళ్ళాం కదా, నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఇక్కడ సుదర్శన్ ఆంటీ ఏం డిస్కస్ చేసుకుంటున్నారు, అసలు ఏమైంది, ఇన్సేపు మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు కదా. ఏమంటే, నిన్న మేము లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ రిసెప్షన్కి. సో అప్పుడు ఏమంటే, ఇంకా బయలుదేరేసి వచ్చే ముందు ఏమంటే, లక్ష్మీ వాళ్ళ అత్తయ్య వచ్చి ఆదివారము గుండు ఫంక్షన్ పెట్టుకుంటున్నాం పిల్లలది, సో పొద్దునే వచ్చేయాలమ్మా మీరు, సాంగ్యాలు ఉంటాయి అనేసి అన్నారు. సో ఇంకా ఇది దోశ చికెన్ చూపిస్తున్నాను కదా, యాక్చువల్లీ ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్కి ఇదే. ఇంకా ఈ దోశ తింటూ దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నాం అన్నమాట నేను మా అత్తయ్య. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత హ్యాపీ క్లాస్ కోసం పైకి వెళ్ళిపోయాం. బాబా ఫోన్ ఇస్తారు, పెట్టుకో చార్జింగ్ నీ ఫోన్ అక్కడే ఉంది, తీసుకు పెట్టుకో. యాప్ నీ చాక్లెట్ తెచ్చిస్తాను, ఇప్పుడు కింద పెద్ద టింకు కిందకి చాక్లెట్ తెచ్చి బాపుకి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి చూడు, నిజంగానన్నా స్టెప్ చూడు, అక్క తెస్తాను చాక్లెట్ నీకోసం, కూర్చో హ్యాపీ. చూసారా హ్యాపీ ఆన్లైన్ క్లాస్ ఎలా సతాయిస్తుందో, అప్పటికి టెడీ ట్యాబ్ కూడా ఇచ్చింది పాపం ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతుంది అనేసి, అయినా కానీ ఏడుస్తూనే ఉంది. ఇంకా టెడ్డీ హ్యాపీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత లంచ్ టైం, యాక్చువల్లీ ఇది సుదర్శన్ లంచ్ కూడా చేసేసాడు బట్ నాకు ఆకలి వేయలేదు, ఇంకా బయలుదేరేసాము. ఎక్కడికో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా కోకోనట్ వాటర్ తాగాలి అనిపించింది, చాలా అంటే చాలా ఎండగా ఉండింది. ఇంకా అక్కడ బైరాగి పట్టాడు అనమాట అది, సో అక్కడ స్టాప్ చేసి కోకోనట్ వాటర్ తాగుతున్నాము. లక్ష్మి వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు రిసెప్షన్కి వెళ్ళాం కదా, సో అంతా అయిపోయింది. ఇంకా బయలుదేరేసి వచ్చేటప్పుడు ఏమంటే, లక్ష్మి వాళ్ళ అత్తయ్య ఆదివారం తొందరగా వచ్చేయాలమ్మా, సాంగ్యాలు ఉంటాయి, ఇలా గుండు ఫంక్షన్ పెట్టుకున్నాము అని చెప్పి కొంచెం షాకింగ్గా చెప్పాడు అనమాట. యాక్చువల్లీ షాక్ అయిపోయాము, సడన్గా ఏంటబ్బా అనుకున్నాము. ఇంకా ఈ టైంలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికో హెల్త్ బాగాలేదంట, సో ముందే పెట్టేసుకుందాము అనేసి ఇంకా పెట్టేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు పెట్టుకోకపోతే మళ్ళీ బిట్టుకి 5 ఇయర్స్ వచ్చిన తర్వాత పెట్టుకోవాలంట, అందుకే ఇప్పుడు పెట్టేసుకుంటున్నారంట. ఫంక్షన్ గుడ్డు ఫంక్షన్ అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది కదా, హెయిర్ తీసేస్తారు ఫస్ట్ హెయిర్ పిల్లలకి, సో ఆ ఫంక్షన్. ఇంకా అలాంటి ఫంక్షన్లకి మేనమామలకి చాలా అంటే చాలా ఖర్చులు ఉంటాయిగా, అందుకే షాక్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి సాంగ్యం తీసుకెళ్ళాలి, సాంగ్యం తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి బట్టలు పెట్టాలి పిల్లలకి, లక్ష్మికి, వేణుకి, దాని తర్వాత గోల్డ్ తీసుకొని వెళ్ళాలి, ఇంకా ఫ్రూట్స్ అనేసి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, మేము లక్ష్మి శారీ కోసం శుభమస్తుకు వచ్చేసాము. అంటే ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం, బాగుంది కదా డిఫరెంట్ చూపిస్తున్నాము. డాటర్ ఇదే కలరా, ఇంకే కలర్ కవర్లో ఉన్నవాడు ఇట్లా క్లిక్ క్లిక్ చేస్తాడు రావడం పెట్టు, ఒకసారి రెడీమేడ్ బ్లౌజెస్ చూసా చూడండి, బాగుంది కదా, కానీ ఇలాంటిది ఉందా? శుభమస్సులో రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి, నేను చాలాసార్లు తీసుకొని ఉన్నాను, సో మళ్ళీ ఏమైనా కొత్తగా వచ్చాయేమో అని చూద్దాం అనేసి చూశాను, బట్ అంతగా ఏం అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాం, ఇప్పుడు చాలా పని ఉందని చెప్పేసి ఇంకా ఈ శారీ తీసుకున్నాం లక్ష్మికి. యాక్చువల్గా ఇది మామ్ అండ్ డాటర్ కలెక్షన్స్ అంటారు కదా, సో అలా ఉందన్నమాట.
అంటే లక్ష్మి కోసం శారీ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏమంటే ఒక డ్రెస్ మెటీరియల్ ఇస్తారు, అది డ్రెస్ అయినా అంటే ఏమంటారు లెహెంగా జాకెట్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. సో మన ఇష్టం యాక్చువల్లీ, అంటే అను హారిక వాళ్ళ ఏజ్ ఉంటుంది కదా, సో అంత మెటీరియల్ ఇచ్చారనమాట, వాళ్ళకి సరిపోయే అంత మెటీరియల్. సో కొత్త వెరైటీ అంట, అక్కడ ఆ బొమ్మలు ఉంటాయి కదా వాటికి కూడా వేస్తున్నారు. సో నచ్చింది. ఇంకా లక్ష్మికి ఏ కలర్ అయినా బాగుంటుంది, లక్ష్మికి మిల్కీకి ఇద్దరికి. అందుకే ఇంకా నాకు ఇది నచ్చింది, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది తీసుకున్నాం. సో ఇది డాటర్కి అనమాట, మామ్కి వచ్చి శారీ. ఇంకా ఫస్ట్ టైం చూడగానే నాకు సుదర్శన్కి ఇద్దరికి నచ్చేసింది అనమాట, ఇంకా అందుకే తీసేసుకున్నాము. లేకపోతే సుదర్శన్కి నచ్చితే నాకు నచ్చదు, నాకు నచ్చితే సుదర్శన్కి నచ్చదు, సో అలా టైం వేస్ట్ అయ్యేది. బట్ వెళ్ళగానే దీన్ని చూసాము, ఇది కొత్తదిగా అనిపించింది, ఇంకా తీసేసుకున్నాము. దెన్ ఇంకా లక్ష్మీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి తీసుకోవాలి అనుకున్నాము. సో పిల్లలకి ఏమంటే, రీసెంట్గా టెడ్డీకి నేను బర్త్డేకి తీసుకున్నాము కదా, ఆ డ్రెస్సెస్ ప్యాంట్లూన్స్లో తీసుకున్నాము, చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్స్. సో అక్కడికే వెళ్దాము అన్నారు సుదర్శన్. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఇంకా వేణుకి కూడా తీసుకోవాలి కాబట్టి ఒకవేళ అక్కడే బాగుంటే వేణుకి కూడా తీసేసుకుందామని. బట్ వేణుకి ఏమంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి అక్కడ డిజైన్స్వి. సో ఓన్లీ పిల్లలు ఇచ్చి తీసుకుందాం ఇక్కడ అనుకుని, ఇంకా ఇక్కడ జస్ట్ ఎవరు బిట్టు మిల్కీ, సో వాళ్ళిద్దరికి షాపింగ్ చేసాము. ఇంకా వాళ్ళిద్దరికి చూస్తూ చూస్తూ ఏమంటే నాకు హ్యాపీ బర్త్డే వస్తూ ఉంది కదా, 23rd సెప్టెంబర్. సో హ్యాపీకి వెళ్ళిపోయిందంట, ఓ ఈ డ్రెస్ హ్యాపీకి అయితే చాలా బాగుంటుంది కదా అలా అనేసి హ్యాపీ కోసం చూడడం సరిపోయింది నాకు అక్కడ. ఇంకా సుదర్శన్ ఏమంటే హ్యాపీ కోసం ఇప్పుడు వద్దులే బుజ్జు, హ్యాపీ బర్త్డే ముందు వచ్చి తీసుకుని వెళ్ళామంటే ఇంకా మంచివి వచ్చి ఉంటాయి కదా, అప్పుడు తీసుకుందాం లేటెస్ట్గా, ఇప్పుడు వద్దులే అని చెప్పాడు. సో ఇప్పుడు జస్ట్ చూసేసి వచ్చేసాము. సో ఇంకా ఓన్లీ పిల్లలకి తీసుకొని దాని తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అన్లిమిటెడ్లో జెంట్స్కి బాగుంటాయి అంటే, క్వాలిటీ బాగుంటుంది ప్లస్ రీజనబుల్ ప్రైస్. సో అక్కడికి వెళ్దాము, అక్కడ చూద్దాము అన్నారు. అక్కడ లేకపోతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడికి వెళ్దాము అనుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇప్పుడు మేము అన్లిమిటెడ్కి వెళ్తున్నాము వేణు డ్రెస్ కోసము. ఇంకా ఇలా అన్లిమిటెడ్లోకి వెళ్తూ ఉంటే కొంచెం టెన్షన్ వేసింది, ఏమంటే జెంట్స్ కోసం షాపింగ్ కదా. మా సుదర్శన్ గురించి చెప్పాలంటే చాలాసార్లు చెప్పున్నాను, ఒక గంట సేపు షాపింగ్ చేస్తాడు, అది సుదర్శన్ కోసమైనా లేకపోతే ఎవరికైనా ఇవ్వడానికైనా ఒక 1 అవర్ షాపింగ్ చేస్తారనమాట. ఇంకా ఇది సెకండ్ ఫ్లోర్ అను, సెకండ్ ఫ్లోర్లో చూశాడు అక్కడ నచ్చలేదు, 3rd ఫ్లోర్కి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళగానే ఒక ప్యాంట్ నచ్చింది, ఈ ప్యాంట్ నచ్చింది, బట్ లాస్ట్ మేము ఈ ప్యాంట్ తీసుకోలేదు, వేరే ప్యాంట్ తీసుకున్నాము. ఇంకా బ్లూ షర్ట్ ఉంది కదా, ఇది చూడగానే ఇది నచ్చేసింది, అంటే వేణుకి ఇవి బాగుంటాయి అనిపించింది. ఇంకా సో ఈ షర్ట్ తీసుకున్నాము, బట్ ఆ ప్యాంట్ కలర్ ఏమంటే కొంచెం మ్యాచ్ అవ్వలేదు అనిపించింది, అందుకని మళ్ళీ అది తీసేసి ఇంకొక ప్యాంట్ ఆ దాంట్లోనే కొంచెం డార్క్ కలర్, సో ఈ 2 కాంబినేషన్ తీసుకున్నాము. సో ఇలా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము, అందరికి తీసేసుకున్నాము, ఐ మీన్ లక్ష్మికి, వేణుకి, బిట్టుకి, మిల్కీకి డ్రెస్సెస్ అనేది తీసేసుకున్నాము. అసలు ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు ఏ ఫంక్షన్ వస్తుంది అస్సలు చెప్పుకోలేము కదా, అస్సలు అనుకోలేము. సో ఫైనలీ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం జరిగింది అంటే చూపిస్తాను, ఈ లోపల ఈ చిన్న వీడియో చూసేసేయండి. సో ఇదేమంటే మమాయత్ మైసెలర్ వాటర్ ఫోమింగ్ మేకప్ రిమూవర్. సో ఇప్పుడు నేనేమంటే దీన్ని రివ్యూ ఇవ్వబోతున్నాను. సో మామూలుగా మనం మేకప్ చేసుకుంటున్నప్పుడు మేకప్ రిమూవర్తో క్లీన్ చేసుకుని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాం, తర్వాత టోనర్ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా 1 స్టెప్లో క్లీన్ చేసుకోవడము, మేకప్ రిమూవ్ చేసుకోవడం అంతా అయిపోతుంది. సో ఇక్కడ చూసారా, నేను ఫుల్ మేకప్ చేసుకొని చూపిస్తున్నాను, మీరు అది హెవీ మేకప్ అయినా, వాటర్ ప్రూఫ్ మేకప్ అయినా, లైట్ మేకప్ అయినా రిమూవ్ చేసేస్తుంది, అది కూడా 1 మినిట్లో రిమూవ్ చేసేస్తుంది. సో 1 మినిట్ ఛాలెంజ్ అనుకోండి, #1 మినిట్ ఛాలెంజ్ మీరు ట్రై చేసి చూడండి, జస్ట్ 1 మినిట్లో మేకప్ అంతా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా సాఫ్ట్ బ్రిజిల్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట, మేకప్ రిమూవ్ చేసేసుకోవడానికి ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా రిమూవ్ చేసేస్తా ఉందో నా మేకప్ అంతా. అంటే మనం మేకప్ చేసుకుంటున్నప్పుడే మనం యూజ్ చేయాలేమో అనుకుంటారేమో, బట్ అస్సలు కాదు, మనం డైలీ యూజ్ చేయొచ్చు. ఇంకా సాఫ్ట్ సిలికాన్ బ్రష్ ఉంది కదా, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది మన మేకప్ రిమూవ్ చేసుకోవడానికి. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ గురించి మీకు చెప్పని అవసరం లేదు. ఇంకా ఇవేమంటే సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ఫ్రీ ఆఫ్ పారాబెన్, సిలికాన్, సల్ఫేట్. సో రోజ్ వాటర్ వల్ల మన స్కిన్లో ఏమంటే రెడ్నెస్ ఏమైనా ఇరిటేషన్ ఉంటే అది పోతుంది, ఇంకా ఎక్సెస్ ఆయిల్స్ తీసేసుకుంటుంది, ఇంకా గ్లైకోలిక్ యాసిడ్ అయితే ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నామంటే టోనర్ అప్లై చేయాలి కదా. ఇంకా ఇదేమంటే మమాయత్ ఫేస్ టోనర్ విత్ విచ్ హ్యాజిల్ అండ్ రోజ్ వాటర్.
సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్. మన స్కిన్కి చాలా గ్రేట్ ఇంగ్రీడియంట్ అది. ఇంకా దీంట్లో అట్లాగే కుకుంబర్ హైడ్రేట్ చేస్తుంది, అలవీరా ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ మన ఫేస్కి కూల్ చేస్తుంది, సాఫ్ట్గా పెడుతుంది. ఇంకా విచ్ హ్యాజిల్ అనేది మనకి న్యాచురల్ టోనర్ లాగా పనిచేస్తుంది. ఆఫ్టర్ ఫేస్ వాష్ టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, అది క్లోజ్ చేయడంలో, మన స్కిన్ టైటన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా డైలీ కూడా మనం యూజ్ చేయొచ్చు ఈ ఫేస్ వాష్ని, టోనర్ని. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అని కెమికల్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ కూడా. ఇంకొకటి ఏమంటే ఇది ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనం ఇంకా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాష్ట్యాగ్ వోకల్ ఫర్ లోకల్. ఇంకా ఇవి ఈజీగా మనకి అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, మమాయత్ డాట్ ఇన్ సైట్లో దొరుకుతాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. ఇంకా మీరు ఆశా 2020 అని కూపన్ కోడ్ యూస్ చేశారంటే మమాయత్ డాట్ ఇన్ సైట్లో 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ ఏమంటే మేకప్ రిమూవ్ చేస్తాయి, ఎక్స్ఫోలియేట్ చేస్తాయి, మాయిశ్చరైజ్గా పెడుతుంది, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్, డెర్మటాలజికల్ టెస్టెడ్, నో హార్మ్ఫుల్ కెమికల్స్. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం కదా, ఇంకా మోహనాకు చూపిస్తున్నాను లక్ష్మి కోసం ఏం తీసుకొచ్చాను. అదే డ్రెస్ డ్రెస్ కుట్టించుకోవచ్చు, ఏమైనా కుట్టించుకోవచ్చు చిన్నపిల్లలకి, మామ్ అండ్ డాటర్ లాగా అనమాట. అది శారీ బ్లాక్ ఆర్ బ్లూ, బ్లూ గ్రీన్. మోహనాకు చూపించేశాను, మా అత్తయ్య లేరు ఇంట్లో. ఇంకా మా అత్తయ్య వచ్చిన తర్వాత మళ్ళీ చూపించాలి. ఇంకా ఈ లోపల ఏమంటే చెప్పాను కదా, నేను లంచ్ చేయలేదు, సుదర్శన్ లంచ్ చేసి వచ్చేసాడు. ఇంకా ఇంట్లో ఏం లేదనమాట. ఇంకా నేను అప్పటికప్పుడు టొమాటో బాత్ చేసుకుంటున్నాను. జస్ట్ 1 గ్లాస్ రైస్ సోక్ చేసుకున్నాను, ఇంకా గబగబా చేసేసుకున్నాను. వేడివేడిగా తింటే భలే ఉంటుంది కదా. సో అయిపోయింది. ఇంకా చికెన్ పకోడీ ఉండింది ఇంట్లో. సో అది కొంచెం ఆనియన్ వేసుకొని తినేస్తున్నాను. నా లంచ్ అదనమాట రోజు. నా బంగారు తల్లి, నా బంగారు తల్లికి ట్యాప్ చూడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమనుకుంటున్నావు? అది పెట్రోల్ ట్యాప్ ఏం పనికొస్తుంది దానికి ముందు? అసలు కదన్నా, అవునన్నా, మెమరీ లాస్ అంట. సూపర్, బీగోర్ నేర్చుకొని చెప్పిరా. ఇంకా లక్ష్మికి, వేణుకి, పిల్లలకి ఏమేమి డ్రెస్సెస్ తీసుకొచ్చామో అవన్నీ మా అత్తయ్యకి చూపించేశాను. దాని తర్వాత అంటే ఇంకా సాంగ్యం పెట్టాలి. కుమార్, సుదర్శన్ ఒకటి చెప్తారు, ఆంటీ ఇంకొకటి చెప్తారు. ఏ ఫంక్షన్ వచ్చినా ఎప్పుడు ఇదే గొడవ అన్నమాట ఇంట్లో. ఆంటీ ఏమంటే ఏదైనా కానీ పెద్దదిగా చేయాలి, పెద్దదిగా ఇవ్వాలి, చాలా ఇవ్వాలి అంటారు. కుమార్, సుదర్శన్ ఏమంటే నువ్వు చెప్పేదానికంటే మంచి క్వాలిటీ తెచ్చిస్తున్నానులే అమ్మా, నీకు అర్థం కాదు చెప్తుంటే అనేసి అంటారు. ఐవర్ రాసుంటాడు అండి అవన్నీ. అదే ఎందుకు వచ్చింది బొబ్బు? సో వింటున్నారు కదా, వాళ్ళు యాక్చువల్లీ వేణు పంపించారనమాట, వాట్సాప్ చేశాడు రేపు సాంగ్యంకి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేసి. వాళ్ళు పూజారి ఉంటారు కదా, సో వాళ్ళని అడిగి చెప్పారు. సో అవే తీసుకెళ్ళాలంటమ్మా, 3 కేజీలు అరటిపండ్లు. సో ఇట్లా అని చెప్తా ఉంటే మా ఆంటీకి అది నచ్చడం లేదు. ఏంద్ర 3 కేజీలు తీసుకెళ్ళేది, అంతే లేరా, అదేదో కొద్దిగా పూజకు అనేసి అని ఉంటారు. ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి అనేసి ఆర్గ్యూ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఇంట్లో నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఆంటీకి వీళ్ళకి ఎప్పుడు ఇట్లే జరుగుతూ ఉంటాయి. ఇంకా మధ్యలో నేను, మోహన ఏం మాట్లాడినా తప్పే, అందుకే గమ్ముగా ఉంటాము. ఇంకా సుదర్శన్ పిల్లలకి డిక్టేషన్ పెడుతున్నాడు, చూద్దామా. దోశ
रूबी की एग दोस రాసుకోండు ఏ బాబా చికెన్ ఎవరికి డబుల్ డబుల్ ఆమ్లెట్ టింకు నువ్వు డబుల్ ఆమ్లెట్ రా అంటే వన్ దోశ ఎక్స్ట్రా అన్నమాట దా ఇక్కడికి వచ్చి కూర్చోండి రాయ్ సో చూసారా డిక్టేషన్లో కూడా తిండి గురించే దోశ ఇడ్లీ ఎగ్ అవి పెడుతున్నాడు డిక్టేషన్ లాగా వీళ్ళకి సో ఇంట్లో ఎన్ని జరిగినా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా సుదర్శన్తో పిల్లలతో ఉంటే చాలు అన్నీ మర్చిపోయి మళ్ళీ మంచిగా అయిపోతాము దెన్ ఇదేమంటే సెప్టెంబర్ 5th రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే సెప్టెంబర్ 5th టీచర్స్ డే కదా సో ఆ రోజు తీసిన వ్లాగ్ టెడీకి ఆ రోజు హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉండింది సో టీచర్స్కి హ్యాపీ టీచర్స్ డే చెప్పాలి వాళ్ళకి వీళ్ళు గిఫ్ట్స్ ఇవ్వాలి సో అవన్నీ జరిగాయి అనమాట ఇంకా పైన టెడీ క్లాస్ అయిపో అంటే మార్నింగ్ 8కి స్టార్ట్ అయిపోయింది క్లాస్ సో టెడీ క్లాస్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత అనమాట ఇది ఎంత ఫ్రెష్గా ఉందో కదా మునగాకు అవ ఒలుస్తూ ఉంది ఇంకా ఆ రోజు మార్నింగ్ మోహనాలు వేసేసి దీపం పెట్టేసింది ఇంట్లో ఎందుకో చెప్తాను చూస్తూ ఉండండి బాగా చెప్తున్నారా విండో ఓపెన్ చే కుమార్ మర్చిపోయాడు నిన్న రే లోపలికి వెళ్ళిపోయాడు మర్చిపోయాడు తొందరగా వచ్చేయండి బాబా యాప్ వెళ్ళారు అమ్మ దగ్గర ఇక్కడ వచ్చేసా యాప్ ఫిజ్ గారు కూడా వచ్చేసారు చూడు చూడు ఫిజ్ వచ్చేసారు చూడు బాయ్ చెప్పు బాబాకి బాయ్ చెప్పు వాడు ఏడుస్తున్నాడు చూడు బాయ్ 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 ఈ చిన్న వాళ్ళతో ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ కి దోశ సాంబార్ ఏదో చట్నీ చేసేసారు ఆంటీ ఇంతకు సుదర్శన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు కదా తిరుత్తనికి వెళ్ళారు మా మోహన కుమార్ మొక్క అనమాట మొక్కు తీర్చుకోవడానికి కుమార్ తిరుత్తనికి వెళ్ళారు కుమార్తో పాటు వీళ్ళందరూ అబ్బు వెళ్ళాడు సతీష్ వెళ్ళాడు సో వీళ్ళందరూ వెళ్ళారు సో మా ఫిజ్ గార్డు పుట్టాలనేసి మొక్కుకొని ఉన్నాడు అనమాట మా కుమార్ అందుకే హెయిర్ అంతగా పెంచేసుకొని ఉన్నాడు ఇంకా ఇన్ని రోజులు లాక్డౌన్ కాబట్టి గుడి మూసేస్తున్నారు కదా సో ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది సో గుడి ఓపెన్ అయింది కదా అందుకే ఇంకా వెళ్ళేసి వచ్చేసారు యాక్చువల్లీ అందరం వెళ్దాం అనుకున్నాం పిల్లల్ని రానివ్వరంట 10 ఇయర్స్ లోపల పిల్లలకి అందుకే ఇంక మేము వెళ్ళలేదు అయ్యో అబ్బా నాకు హారికకే తెచ్చానన్నావు హారికకి నాకే తెచ్చా కీ చైన్ తెచ్చానంట హారిక ఏ బాబా ఇదే నేనా చింగ్చాంగ్ నాకేది బాబా అదే ఆ బొమ్మే నిజంగా చెప్పు చింగ్చాంగ్ ఎత్తి పెట్టుకోండి
యాక్చువల్లీ సుదర్శన్ కాల్ చేసి నీకు ఒకటి తెస్తున్నాను బుజ్జు అన్నాడు, అందుకే నేను అన్నిసార్లు అడుగుతున్నాను బట్ ఏం తేలేదు అనేసి నాకు అప్పుడే తెలిసింది. వాడు భయపడతాడు ఒక హెన్నది బాబా నీకు దగ్గర తెచ్చుకున్నావు బాబా హెన్న అంట హెన్న ఏ బాబా నువ్వు వాచ్ ఇక్కడ చూసారా కుమార్ ఏమంటే మోహన్కి ఫ్లవర్ తీసుకొచ్చిస్తున్నాడు అంటే దేవుడి దగ్గర నుండి. నేను అనుకున్నాను నాకు తీసుకురాలేదేంటబ్బా అన్న, మళ్ళీ అనుకున్నాను కుమార్ మోహన ముక్కు కదా మోహన్ అనే పెట్టుకోలేమోలే అందుకే ఇస్తున్నాడేమోలే అని. తర్వాత ఏమంటే సుదర్శన్ పాకెట్లో నుండి తీసి నాకు ఇచ్చాడు, వాటిని చూడగానే భలే హ్యాపీ అనిపించేసింది. ఇలా తీసి చూపి అన్నా గ్రీన్ ఎంత చిన్న మరీ విచిత్రం అంటే ఆ సుదర్శనే ఉంటాడు పెద్ద చేస్తాయేమో, ఇంకొకటి ఏమైనా పెద్ద తెచ్చాడేమో చూడండి ఆంటీ ఇంకా సుదర్శన్ కుమార్ ఏమంటే తిరుత్తని నుండి వచ్చేసిన తర్వాత షాపింగ్కి వెళ్ళారు. బిట్టుకి మిల్కీకి ఆ కమ్మలు పెట్టాలన్నమాట సాంగ్యం రోజు, అంటే ఐ మీన్ ఫంక్షన్ రోజు. గ్రీన్ పింక్ తెచ్చాడు అంతే ఆ సుదర్శన్ అంతే ఆంటీ. అయ్యో రామ అలాడేటి తేకూడదా పాపకి చిన్న బిడ్డ ఇట్లా జుంకిల్లా చిన్న బిడ్డ పెద్దవాళ్ళు వచ్చారు పెద్దవి స్టాండ్ పక్కన పెట్టు కొద్ది వెడల్పుగా ఉండేది అప్పుడు హ్యాపీకి వేసాము అవును మా సుదర్శన్ కూడా అండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారో అర్థం కాదు, అంత అంత చిన్న చిన్నవి తీసుకురాకపోతే కొంచెం పెద్దవి తీసుకురావచ్చు కదా. సరే బిట్టు కంటే ఓకే, మిల్కీకైనా కనీసం ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా, అవి జుంకిల్లాగా ఉంటాయి సో అవైనా తేవచ్చు కదా. అవి కూడా తేకుండా అవి తెచ్చాడు. అయ్యో ఆ రోజంతా ఆంటీ బీపీలోనే ఉన్నారు. ఇంకా మేము వస్తామంటే అంటే నేనైనా వస్తాను ఆంటీ అయినా వస్తారు అంటే మమ్మల్ని వద్దన్నారు. మేము వస్తే అంట ఏదేదో చేస్తామంట అక్కడ, అందుకని నేను కుమారులు తీసుకొచ్చేస్తాంలే బుజ్జు మీరు ఇంట్లోనే ఉండండి అన్నారు. సో ఆ కమ్మలు తీసుకొచ్చి చైన్స్ తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత ఏమంటే ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారు, అంటే ఫ్రూట్స్ ఇంకా ఏదో పెట్టాలి కదా సో అవన్నీ అన్నమాట. ఇంకా సుదర్శన్ కుమారే వెళ్ళి ఆ పోగులతో చైన్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళకి, గోల్డ్ చైన్స్ ఇద్దరికి. చాలా బాగున్నాయి యాక్చువల్లీ, చాలా వెయిట్ ఉన్నట్టు తీసుకొచ్చారు. కాకపోతే మా అత్తయ్య ఏమంటే పెద్దదిగా ఉండాలంట, అది లైట్ వెయిట్ ఉన్నా పర్వాలేదు పెద్దదిగా కనిపించాలంట. సో అలాంటివి తీసుకోరమ్మని అంటే ఒక్కటే గోల. మా సుదర్శన్ సంగతి తెలుసు కదా, సింపుల్గా ఉండాలి ఏదో అదొక టైప్ మా సుదర్శన్ అంటే ఆపోజిట్ చెప్పాలంటే. ఇంకా ఇలాంటి ప్లేట్స్ కూడా పెట్టాలి, 15 ప్లేట్స్ ఏమో పెట్టాము అంటే అన్ని తీసుకున్నామని అంత పడిందా? దీని మీద 155 రూపాయలు ఉంది. లేదు చూడు 155 రూపీస్ ఉంది, దాని మనకి డిస్కౌంట్ బాగుంది. సో ఈచ్ ప్లేట్ వచ్చి 95 రూపీస్ పడింది మాకు. కే తులసమ్మ ప్లేట్ పేరు, ప్లేట్ పైన పేరు. ఇంకా లక్ష్మికి ప్లేట్స్లో అన్నిట్లో పెట్టి సాంగ్యం ఇస్తారు కదా, అందుకే ఆంటీ పేరు రాపించుకుని వచ్చారు. అంటే ప్రతి ఒక్క ప్లేట్ మీద కే తులసమ్మ అనేసి రాపించుకొచ్చారు. సో ఇది సాటర్డే రోజు. ఇంకా రేపు అర్లీ మార్నింగ్ 7:30-8 కల్లా అక్కడ ఉండిపోవాలి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, అందుకే అంటే ముందు రోజు నైట్ మేము ఇంకా అన్నీ సర్దుకుంటున్నాము ఏమేమి పెట్టాలి. సో ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క పెట్టాలి కదా, 15 ప్లేట్స్లో 15 టైప్స్ ఆఫ్ పెట్టాలన్నమాట.
అందుకే ముందు రోజే అన్ని రెడీ చేసేసుకుంటున్నాము. ఇంకా నేను, సుదర్శన్, కుమార్, మోహన, మేము 4 మెంబర్స్ కూర్చున్నాము. మెయిన్గా ఫిజ్ గార్డ్ పడుకునేసి ఉన్నారు. ఇంకా పిల్లలు ఏమంటే టీవీ చూసుకుంటా ఉన్నారు మా అత్తయ్యతో కూర్చొని. మా అత్తయ్య రావద్దు ఇక్కడికి అని చెప్పి మేము చూసుకుంటున్నాము. మా అత్తయ్య వచ్చారు అంటే ఏదో ఒకటి అడ్డం వేస్తారనమాట. అది ఎంత నీట్గా చేసినా, ఎంత కలర్ఫుల్గా చేసినా అదేందో తెలియదు నాకు. మా అత్తయ్యకి ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చెప్తారు, అది అలా చేశారు, అవేమి కొద్దిగానే తెచ్చారు. సో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళేమంటే మనం అక్కడ కూర్చొని టీవీ చూసుకుంటా ఉండు, అంతా అయిపోయినాక నిన్ను పిలుస్తాను, అప్పుడు చూద్దు కానీ ఏదైనా మళ్ళీ అనిపిస్తే అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ పెడతాంలే అని చెప్పి చెప్పారనమాట. అందుకే ఇంకా మేమే చేస్తున్నాం అన్నీ ఇక్కడ ప్యాకింగ్ అంతా. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలి కదా, సో అవి కూడా తీసి ప్యాక్ చేయాలి అన్నీ. ఇంకా టెడ్డీ, రూబీ వాళ్ళిద్దరికీ గుండు ఫంక్షన్ చాలా బాగా చేశారు. ఎంత గ్రాండ్గా చేశారంటే, కుమార్, మోహన మ్యారేజ్ మళ్ళీ రిసెప్షన్ లాగా, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత డిన్నర్ ఇస్తారు కదా, సో అది, ఇంకా టెడ్డీ గుండు ఫంక్షన్, సో ఆ రెండు ఒకేసారి చేశాము. ఇంకా రూబీ గుండు, హ్యాపీ గుండు ఫంక్షన్, సో వాళ్ళిద్దరిది ఒక్కసారి జరిగింది, చాలా గ్రాండ్గా చేశారు. బట్ అప్పుడు వీడియోస్ అంతగా తీయలేదు, ఫొటోస్ జస్ట్ రెడీ అయ్యామా, ఫొటోస్ తీసుకున్నామా అంతే, అలా ఉండింది అనమాట. లేకపోతే మళ్ళీ మీ అందరితో కూడా షేర్ చేసి ఉంటాను, ఓల్డ్ వీడియోస్ అయినా పర్వాలేదు అనేసి, ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి చేసి ఉంటాను. బట్ లేవు, అందుకే పెట్టట్లేదు. పిల్లలందరూ హాల్లో కూర్చొని టీవీ చూడడము అలా ఉన్నారు ఆ టైంలో. హ్యాపీ మాత్రం చూసారా, మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చేయాలి. ఏ మెయిన్గా స్వీట్స్ ఉన్నాయి కదా, దాని స్మెల్ వచ్చేసి ఉంటుంది, గబ్బ గబ్బ వచ్చేసింది. సో చూస్తున్నారు కదా ఎలా ప్యాక్ చేసి పెడుతున్నాము. ఇంక యాక్చువల్లీ స్వీట్స్ అలా ప్యాక్ చేసి అలా కింద పెడితే మళ్ళీ చీమలు వచ్చేస్తాయని మళ్ళీ మేము చైర్స్ వేసి సో దాని మీద పెట్టామన్నమాట. ఫ్రూట్స్ అయితే కిందనే ఇలా పెట్టేసాము. రామ్ రాజ్ ఫేస్ మాస్క్. అట్లే కవర్ కావాలే, అట్లా విడివిడిగా పెట్టండి. అట్లే పెట్టు బాబా, రెండు రెండు పెట్టు బాబా, అట్లే వదిలేకుమా, అట్లే పెట్టు. మా సుదర్శన్ ఏమంటే మనం ఇచ్చేది కూడా చూపించుకోవాలా, అవసరం లేదు అనే టైపు. మా అత్తయ్య ఏమంటే కొద్దిగా ఇచ్చినా బాగా చూపించుకునేలాగా ఇవ్వాలి అనే టైపు. సో వాళ్ళిద్దరు చాలా కన్ఫ్యూజన్ అనమాట ఇంట్లో. సో నేను ఆ రోజు ఇంకా ఇక్కడి వరకే షూట్ చేశాను. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.